ఇప్పుడు ఏందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఏపీ ఉద్యోగులకు ఒక శుభవార్త వెలువడింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఏపీలో జూన్ 13 నుండి పాఠశాలలు పునః ప్రారంభించబడుతూ ఉండటంతో జూన్ 12వ తేదీన పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ముఖ్యమైన ఉత్తర్వులను విడుదల చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కవర్ను అందిస్తూ ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం DSC 2008, DSC 1998కి చెందిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. వీరందరినీ 1/6/2024 నుండి 30/4/2025 వరకు 11 నెలల పాటు వారి కాంట్రాక్ట్ సర్వీసులను పొడిగిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో 1 నెల బ్రేక్ ఉంటుందని ఆ ఉత్తర్వులో తెలియజేశారు. మినిమం టైం స్కేల్ MTSపై పనిచేసే ఈ కాంట్రాక్ట్ టీచర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి అవసరమైన చోట ఉత్తర్వులు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సర్దుబాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఈ ఉత్తర్వులు కోరారు. ఉత్తర్వుల కాపీ పైన ఇవ్వబడింది, పరిశీలించండి. ధన్యవాదాలు.